నమస్కారం అండి. మనం కళలంటే చాలా ఉంటాయి, కానీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 25 కళల్ని మన హైదరాబాద్లోనే చూపించాలన్న ఉద్దేశంతో బెక్కంటి విజయ్ శ్రీనివాస్ గారు మనకి పరిచయం చేసుకుంటున్నాము. నమస్కారం అండి. నమస్కారం మేడం గారు. చెప్పండి, నా పేరు. ఆట అంటే ఏంటి? చాలా అసలు హైదరాబాద్ మొత్తం ఆట 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 అని మమ్మల్ని అందరినీ ఇది చేస్తున్నారు. ఆట అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మాకు ఆట అంటే ఒక ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అండి. ఓకే. ఇది 2009లో పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ప్రారంభమైంది. 2010 నుంచి ఆట సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆటలో ఉండేటువంటి సభ్యులు ఎవరు అంటే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉత్తమ ఉపాధ్యాయులు అందరూ దీంట్లో సభ్యులుగా ఉంటారండి. ఈ అవార్డు టీచర్ అసోసియేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సామాజిక సేవలు చేయటం. సామాజిక సేవ అయితే ఇప్పుడు దాకా ఏమేమి చేశారు? ఈ రోజు వరకు ప్రస్తుతం ప్రతి సంవత్సరం 5 రకాలైనటువంటి సేవలు చేసుకుంటూ ఈ సంవత్సరం 6 రకమైనటువంటి సేవలు కూడా ప్రారంభించాం. ముందు మహిళల కోసం ఆట మహిళా దినోత్సవం అని ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రతి సంవత్సరం కొంతమంది మహిళలను గుర్తించి వారికి ఆట మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నాం. అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యతగా ఉత్తమ ఉపాధ్యాయులం ఆట హరితహారాన్ని చేస్తున్నాం. ఏదో ఇవాళ మొక్కను తీసుకొచ్చి నాటి ఫోటో దిగి వెళ్ళామండి మేము. మేము ఒక కాలనీను దత్తతగా తీసుకొని భద్రాచలంలో శాంతినగర్ కాలనీని ముందు దత్తతగా తీసుకొని దానిలో అందరి యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి డివిజన్ యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మొక్కలేసాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అది చక్కటి వనంలాగా 200 మొక్కలేస్తే 150 మొక్కలు బతికించగలుగుతాను. ఇది వేసిన మొక్కను వేయటం ఒక ఎత్తు, దాన్ని బతికించడం మా బాధ్యత. ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు వేస్తాం, వేలకు వేలు మొక్కలు వేయం, కొన్ని మొక్కలు వేస్తాం, వాటిని పరిరక్షిస్తాం, బతికిస్తాం. ఇవాళ అవార్డీ టీచర్ అసోసియేషన్ తరఫున ఆట హరితహారం ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా ఎన్నెన్ని ఊర్లు తిరిగారా, లేకపోతే ఒకటే దగ్గర ఇప్పటిదాకా చేశారా? ప్రస్తుతం ఆట జన్మస్థలం భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రంలో 2010లో 28/4/2010లో తొలిసారిగా ఉత్తమ ఉపాధ్యాయుల సమ్మేళనాన్ని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం దేవాలయానికి సంబంధించిన తానీషా కళ్యాణ మండపంలో నిర్వహించాం. దానికి 2 రాష్ట్రాల నుంచి 1,000 దంపతులు ఉత్తమ ఉపాధ్యాయుల హాజరై ఆ రోజు ఆట ఏర్పడిందండి. 2010 నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు సంవత్సరంకు కార్యక్రమం నిర్వహించుకుంటూ అదేవిధంగా ఈ పేదల కోసం రీసెంట్గా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకొని అక్కడ ఆట వాల్ ఆఫ్ కైండ్నెస్ కూడా ప్రారంభించాం. ప్రతిరోజు 50 గిరిజనులకి అయితే ఉంది, పేదలకు అయితే ఉంది, మన ఇంట్లో ఉపయోగించే వస్తువులు మనకు వేస్ట్గా ఉంటుంటాయి, వాటిని తీసుకొచ్చి ఆ స్టాల్లో పెడితే పేదలకు ఉపయోగపడుతుంది ఆట వాల్ ఆఫ్ కైండ్నెస్. అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మా ఆట పుట్టింది కాబట్టి దేవాలయంలో ఇప్పటికి 3 సంవత్సరాల నుండి భద్రాద్రి నృత్యాభిషేకం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో భరతనాట్యం, జానపదం, గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పిల్లలు భక్త రామదాసు కీర్తనలు చేయడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉపాధ్యాయ సంఘానికి రావటం మా యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచింది. నిజంగా చెప్తున్నారు, మీరు ఇవన్నీ చెప్తుంటే కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మాకు హైదరాబాద్లో మీకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మేము కూడా చాలా కోఆపరేషన్ చేస్తాం. ఈ హైదరాబాద్లో కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? చాలా చక్కగా అమ్మా. అసలు పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా కానీ నేను ఎవరో ఏమిటో వాళ్ళు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను సుమారు 8 సంవత్సరాలు పెట్టి మా పాఠ్యాంశం ఒక ఉపాధ్యాయుని, ప్రభుత్వ ఉపాధ్యాయుని, ఒక ఏజెన్సీ భద్రాచలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని, పాఠశాలలో ఉన్నటువంటి సహపాఠ్యాంశాలపై బోధన అనేది ప్రతి ఉపాధ్యాయుడు చేస్తాడు, అది పరిపాటి. కానీ సహపాఠ్యాంశాలు ఎక్స్ట్రా కోకల్ యాక్టివిటీస్, ఆ ఎక్స్ట్రా కోకల్ యాక్టివిటీస్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు పిల్లలు ఒకే ప్లాట్ఫారం ఏర్పాటు చేయడానికి
చిల్డ్రన్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో ఈరోజు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. మాకు ప్రస్తుతానికి ఈరోజు 7 రాష్ట్రాల నుంచి ఎన్రోల్మెంట్ వచ్చింది. రాష్ట్రాల నుండి వచ్చారు మన హైదరాబాద్కి. హైదరాబాద్కి ఇప్పటికి మాకు 7 రాష్ట్రాలు నమోదైనవి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇంకా 2 రాష్ట్రాలు, ఇంకా చాలా అనేక రాష్ట్రాలు ఇప్పటికే పార్టిసిపేట్ చేశారు. సుమారు మా అంచనాలు అయితే 3,000 నుంచి 5,000 మందిగా అనుకున్నాం. ఇప్పుడు మా వెబ్సైట్లో 4,858 మంది ఈ పోయిన నెల 31 వరకు ఎన్రోల్మెంట్ చేశాం. వెబ్సైట్ క్లోజ్ చేసినప్పటికీ ఇప్పటికీ 2,000-3,000 మంది పిల్లలు ఇంకా మాకు అవకాశం ఇవ్వమని అడగటం మాకు ఆనందం కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ ఈరోజు 12:00 వెస్ట్ బెంగాల్ ఒక్క స్టేట్ నుంచి 182 మంది హాజరయ్యారు. ఈరోజు లలిత కళాతోర్ణంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సా నుంచి 12 మంది వచ్చారు. అదేవిధంగా ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి, ఇంకా అనేక రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల నుంచి 100,000 మంది వస్తున్నారు, 1,000 మంది వస్తున్నారు. అది మన తెలుగు రాష్ట్రాలు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, అస్సాం నుంచి రావడం అనేది మన అదృష్టం. మన అదృష్టం ఇంతవరకు రామదాస్ కీర్తనలు చేయడం అనేది గొప్ప. ఎందుకంటే ఇప్పటివరకు రామదాస్ కీర్తనలు చేసిన వాళ్ళు ఎవరూ లేదు, ఏ సంస్థ వాళ్ళు కూడా లేరు. అన్నమయ్య కీర్తనలు చేశాము మేము, చాలా కీర్తన చేసాము. రామదాస్ కీర్తనల వల్ల ఇంతమందిని మీరు ఒక విధంగా కలుపుతున్నారంటే అది నిజంగా రాములు వారి దైవం, మా అందరికీ కూడా అదృష్టం అనుకుంటున్నాం మేము. ఇంకోటి ఉపాధ్యాయులుగా ఉన్నారు మీరు, కానీ ఇలా చేయాలి అని ఎలా అనిపించింది మీకు? ఒకటే అమ్మా, భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం, ఆ దేవాలయంలో మా బంధువు జిఎస్పి వీరారెడ్డి గారని, ఆయన్ని మోటివేట్ చేసి అన్నదానం కట్టించాం. అక్కడ ఆ జిఎస్పి వీరారెడ్డి అన్నదానం దగ్గర ఒక నృత్యం చేయించాలని కోరిక. దేని మీద చేయాలి? రాముని భక్తుడు భక్త రామదాస్ కి ఆతో 1,000 మందితో చేసేవారికి రికార్డ్స్ వచ్చాయి. దాంతో రేపు 10 నవంబర్ రవీంద్ర భారతిలో కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏదైతే నృత్యాభిషేకం చేశామో అదే నృత్యాభిషేకంలో పాల్గొన్న 1,000 మంది కూడా ఒకేసారి బృంద నృత్యం ఇచ్చే ఏర్పాటు ప్రారంభాన్ని వేడుక ఆ విధంగా చేస్తారు. మీరు కూడా అందరు కూడా హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారతికి రావాలి. రేపు మీరు అందరు కూడా ఇలాంటి వాళ్ళని మనం పరిచయం చేసుకోవడం చాలా అదృష్టం. మీ మిస్సెస్ గారు నమస్కారం అండి. మీరు మీరు మీ ఇలాంటి హస్బెండ్ దొరికిన వల్ల మీకు ఏంటి, ఎలా అనిపిస్తుంది? సామాజిక సేవలో నా వంతు కర్తవ్యంగా నేను సహకరిస్తుంటా. ఓకే, అందులో కొంత ఆనందంగా ఆయన భార్యగా నేను కూడా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ బాగా కలర్ పట్ట ఇంట్రెస్ట్ అంటే సార్ వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అదే మీరు ఏం చేస్తారు? నేను టీచర్. టీచర్, గవర్నమెంట్ టీచర్, వెరీ గుడ్. ఇద్దరు జాబ్ చేసుకుంటూ కూడా ఇంత సంఘ సేవ చేస్తున్నారంటే చాలా చాలా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కటే బిడ్డ. ఆమె ఏం చదువుతుంది? ఆమె ఇప్పుడు ఎంఎస్ చేస్తుంది అమెరికాలో. చక్కగా ఆమె మొన్న వచ్చి, డాడీ నువ్వు చేసే సామాజిక సేవలకు నాకు ఉద్యోగం వచ్చాక 50% శాలరీ, 20-50% శాలరీ, నా శాలరీ నుంచి ఒక 10-20% ఇస్తాను. దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని బెక్కంటి శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ చేసి ఓపెన్ చేసి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. హైదరాబాద్ లో అది కల్చర్ డిపార్ట్మెంట్ హరికృష్ణ గారు ఒక సహకారం కూడా తీసుకుంటున్నాం. గతంలో హరికృష్ణ గారు కూడా సాంస్కృతిక కార్యక్రమం మేము ఏం చేసినా ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు. వారి సహకారంతో ఇప్పుడు మన డోనర్ జిఎస్పి వీరారెడ్డి గారు కానీ, అదేవిధంగా డాక్టర్ వెంకటరామ రెడ్డి గారు కానీ, అదేవిధంగా శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ముందుకొచ్చి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. వాళ్ళు ఏం చేస్తారంటే మేము అన్నం పెడతాం, మేము ప్రైజులు ఇస్తాం, మేము పంతం ఇస్తాం. దాంతో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తీసుకొని దీనికి హాజరయ్యే పిల్లలకి ఏ విధమైన 1 రూపాయి అడ్మిషన్ ఫీ తీసుకోం. పేద పిల్లలు కూడా మీ దగ్గర పాజిటివ్ చేసే అంత అదృష్టం వాళ్ళకి మీరు కల్పిస్తున్నారు. చాలా ఏంటంటే మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు అనూహ్యంగా హైదరాబాద్ వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక ఎక్స్కర్షన్ కానీ ఒక పిక్నిక్ కానీ తీసుకుపోవాలంటే మాకు కష్టతరం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వ పాఠశాల పిల్లలని ఇది ఒక ఎక్స్కర్షన్ లాగా, ఇది ఒక పిక్నిక్ లాగా ఫీల్ అయ్యి అందరూ కూడా రవీంద్ర భారతికి వచ్చి చూడాలి, అది అసెంబ్లీ చూడాలి, రవీంద్ర భారతి చూడాలి. అనేక మంది ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. వీళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళకి, వాళ్ళ యొక్క మనోభావాలు వీళ్ళకి, వీళ్ళు ఉన్నంత
అంతర్గత శక్తులు బయటకు రావటం, ఇంకా పదును పెట్టడం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా జాతీయ స్థాయిలో గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆ గవర్నమెంట్లో చదువుకున్న పిల్లలకి ఎంత బాధ ఉంది అనేది మీ మనసులోంచి మాకు చూపిస్తున్నారు. మీ మాటలతోనే తెలిసిపోతుంది. పిల్లలకి ఎంకరేజ్ చేయాలంటే డబ్బులు ఉండవు వాళ్ళకి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారంటేనే డబ్బులు లేని వాళ్ళని కాదు, డబ్బులు ఉండాలని. గవర్నమెంట్ చదవాలని ఒక పట్టుదలకి వాళ్ళు చదువుతున్నారు. కానీ ఇంత మంచి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్న అసలు దేవుడు అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మా. అదే విధంగా ప్రతిభ గల్లోకి ప్రతి సంవత్సరం మేము ఆట అవార్డ్స్ ఇస్తామండి, జాతీయ స్థాయిలో ఇస్తాం. గత సంవత్సరం 375 మంది జంటలను ఎంపిక చేసి కళారంగంలో పిల్లలు, పెద్దలు, సామాజిక సేవలో చేసిన వాళ్ళు, కవులు, రచయితలు, ఒకటేమిటి ఆఖరికి కూలి పనిచేసే వాళ్ళు, ప్రతిభ గల వాళ్ళు కూడా నేను అవార్డ్స్ ఇచ్చాను. నిజంగా అంతే, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అంటారు. కళా పోషకులు అంటే మీరే. ఇంకోటి అండి, మహిళా దినోత్సవం అనుకోండి, ఏమంటారు జనరల్గా మీకు తెలిసిన మీ స్టాఫ్లో ఉన్న వాళ్ళు లేదా ఒక ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో మహిళలు సన్మానించుకుంటూ మేము అట్లా చెయ్యం. పూలు కట్టే వాళ్ళు మహిళలు ఉన్నారు, చెప్పులు కుట్టే వాళ్ళు మహిళలు ఉన్నారు, ఈ ఊడ్చే వాళ్ళు మహిళలు, గ్రామ పంచాయతీలో భద్రాచలంలో ఉన్నట్టు పూలు కట్టే వాళ్ళకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మహిళలు గుర్తించి ఆర్డీఓ గారు ఆఫీస్లో కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ తరఫున మేము సన్మానం చేశాం. ఆ రోజు నుంచి ఇంకెక్కడ కూడా ప్రతి జిల్లాలో మహిళా దినోత్సవాన్ని అన్ని విభాగాల్లో కలుపుకుంటాం. అది చాలా బాగుంది. అసలు మీ కాన్సెప్టే బాగుంది. అదేవిధంగా అసలు ఏంటి ఆట అంటే ఏంటి అనేది నాకు ఇప్పుడు చాలా అసలు ఉత్సాహంగా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. దాని గురించి ఇంకా మీరు ఏంటంటే ఈ సేవలలో ఇంకా రకరకాలు అంటే కళ అంటే అసలు ముందు మీకు ఏమైనా వచ్చే డాన్స్ అన్న సంగీతం ఏమని? నిజంగా నాకు కళ గురించి నాకేం తెలియదు అమ్మా, కానీ కళాకారుల్ని వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక టీచరు ఒక పాఠం చెప్పితే పిల్లవాడు నేర్చుకోవాలంటే ఎంత కష్టపడుతున్నాడు. పుస్తకాలు ఉంటే వాళ్ళకి అనేది, కానీ కళకు పుస్తకం ఉండదు. వాళ్ళకి వాళ్ళ యొక్క భంగిమలు నేర్చుకోవాలంటే చాలా కష్టం. అటువంటి భంగిలు నేర్చుకొని ప్రదర్శించడం అంటే మరింత కష్టం. అటువంటి కళలని నేను ఎందుకు ప్రోత్సహించకూడదు, వాళ్ళు ప్రతిభ గల వాళ్ళని ఎందుకు గుర్తించకూడదు, అట్లా ఒకరిని ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు. ఉదాహరణకి మేము కొన్ని కార్యక్రమాల్లో భద్రాచలం ఏరియాలో చాలా కార్యక్రమాలు చేశాం. దాంట్లో మండల స్థాయి నుంచి వచ్చిన పిల్లలు రాష్ట్ర స్థాయికి వెళ్ళారు, జాతీయ స్థాయికి వెళ్ళారు. మా ఉత్సవాల్లో వచ్చినటువంటి పిల్లలు పొద్దున పేపర్లో చూశాను, ఒక కళ కాదు దానిలో ఉన్నది, మిమిక్రీ, టాకింగ్ డాల్, రకరకాలు రాశారు. ఇన్ని రకాలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మెయిన్ నాకు పాయింట్. మేము ఈ బాలోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే నవంబర్ చిల్డ్రన్ డే సందర్భంగా ఆట బాలోత్సవం చేస్తాం. దీంట్లో కాంపిటీషన్ పోటీలు ఎలా ఉంటాయంటే ఆరోగ్య బహుమతుల కోసం మా దగ్గరికి ఎవరు రారమ్మా, ఒకళ్ళొకళ్ళు ఆనందం పంచుకోవటానికి వస్తారు. దీంట్లో ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరు పంచుకోవాలి, వాళ్ళ ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలను బయటకు తీయాల. మేము ఉపాధ్యాయుడు అయినప్పుడు ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎట్లా పాఠ్యాంశాలు మేము బోధిస్తామో దాంట్లో కళలు కూడా ఒక పాఠ్యాంశాలు సబ్జెక్ట్లను తీసుకుంటారు. ఒక సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు పొద్దున్న ఒక మీటింగ్ విన్నాను మీది నేను, ఆ మీటింగ్లో మీరు ఒక చెప్పారు ఏదో పాయింట్ నాకు అర్థం కాలేదు, కానీ ఏదో డ్రాయింగ్ గురించి ఒక మాట అన్నారు. అది ఏం మాట ఎలా చెక్కాలి, దానికి ఇలా ఉండాలని పరిమితి ఏమి లేదు. నేను ఈ బొమ్మను ఇలా గీయగలుగుతాను, మీ ఆలోచనకు అనుగుణంగా అక్కడ షేప్ వస్తుంది. ఆ షేప్ రావటం ఆనందం. దాంట్లో ఉన్నటువంటి ఇన్వర్టిబిలిటీస్ ఎవరు సొంతం కాదది, అనంతమైన శక్తులు ఉంది. న్యూటన్ కింద ఒక చెట్టు కింద పడుకొని పైనుంచి మా ఒక యాపిల్ కింద పడుతుంటే భూమాకర్షణ శక్తి కలుగున్నాడు. చాలా బాగా చెప్తున్నారు. అట్లా పిల్లవాడు కూడా ఇప్పుడు మా దాంట్లో మేము ఇప్పుడు పెట్టే కాంపిటీషన్స్ సరదాగా పెడతలేదు, సాపాఠ్యాంశాలు ఇవి కూడా తరగతి గదిలే. అది బాగా ఇప్పుడు బాలోత్సవం కూడా తరగతి గదిలే. ఎస్ఏ రైటింగ్, వ్యాస రచన ఎక్కడి నుంచి వస్తుంది? మనకి పుస్తకంలో వచ్చేసింది. వక్తృత్వం ఏ విధంగా ఉంటుంది? పాఠశాలలోంచి, పుస్తక పాఠ్యాంశం నుంచి వస్తుంది, క్విజియా నుంచి వస్తుంది, దీంట్లోంచి వస్తుంది, డ్రాయింగ్ ఆడ నుంచి వస్తుంది, దీంట్లోంచి వస్తుంది. అంటే ఇప్పుడు అన్ని రకాల సాపాఠ్యాంశాలు అందరి పిల్లల సమక్షంలో పెట్టడమే ఆట బాలోత్సవం. ఓకే సూపర్. అదేవిధంగా ఈ కళలు కూడా ఈ ఏయో కాదు, ఇదివరకు కళ అంటే ఏదో ఎక్కడో ఎంతో ధనికులకో కొంతమందికి మాత్రమే ఉండేది. ఇవాళ రిక్షా దొక్కే ఏజెన్సీ భద్రాచలంలో రిక్షా దొక్కే పిల్లవాడి యొక్క
కొడుకు కూతురు ఇవాళ ఒక నటకీర్తిగా బహుమతి తీసుకుంటుంది అంటే మేము వాళ్ళకి అందిస్తున్నాం ఫ్రూట్స్ని. అమ్మ గొప్ప వాళ్ళే కాదు కళలు మీ దగ్గర కూడా ఉన్నాయి, లేని వాళ్ళు కూడా నేర్చుకోవాలి. దీనికి ఏది అర్హత అనర్హత అనేది లేదు. పేద పేద కానీ మతం కానీ కులం కానీ ఇంకోటి ఏమీ లేదు కళలకి. మనందరం చదివే అందరం చదవాలి, అందరం ఎదగాలి, అందులో మనం ఉండాలి. అనే విధంగా అందరు పిల్లలు ఆనందంగా ఉండాలి. ప్రభుత్వం లేదు, ప్రభుత్వేతర పాఠశాల లేదు, అందరూ బడియడు గల పిల్లలు అందరూ రాలి. ఈసారి ఒక బడియడు గోలు కాదమ్మా, కేజీ టు పీజీ పెట్టాను చిన్న పిల్లగాడు. ఇప్పుడు మేము అనుకుంటామమ్మా మీ టీచర్లం కాబట్టి ఏంటంటే మేమేదో చదువు చెబుతున్నామని మాకు ట్రైనింగ్లో చెప్తారు బీఈడీలో. ఒక శిశువుకి నువ్వు చదువు చెప్పాల్సిన అవసరం ఏ లేదు, వాళ్ళ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు రేకెత్తించగలిగితే అదే చదువు. పిల్లల్లో ఉన్నటువంటి పిల్లలకి మనం చదువు కొత్తగా చెప్పేదే ఉండదమ్మా. పిల్లల్లో ఆల్రెడీ మనం చెప్పాలనుకునే పుస్తకాల్లో రాసి ఉన్నటువంటి అంశాలు పిల్లల మెదడులో ఎప్పుడో ఉంటాయి. వాటిని ప్రేరేపించాలి, దాన్ని కల్పించే వాతావరణం కల్పించాలి. ఇవాళ పిల్లవాడు డ్రాయింగ్ వేయాలి అంటే వాడి దగ్గర నాలుగు బ్రష్లు ఒక కాగితం పెట్టి నానా నీకు నచ్చింది అంటే బ్రహ్మాండంగా వేస్తాడు. ఆ బొమ్మని ఒక చిన్న బొమ్మని మనం ఆ పిల్లగాని అభినందిస్తే అది ఒక పెద్ద కళాకారుడిగా మారుతాడు. అదేవిధంగా ఈ కళల్లో భరతనాట్యం, కూచిపూడి, జానపదం, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, భక్త రామదాస్ 25 రకాలు పెట్టారు మీరు. 25 రకాలు నాకు పాంప్లెంట్ వాట్సాప్ లో వస్తుంది కదా, నేను అన్ని చదువుతూ ఉంటాను. 25 రకాలు మీరు ఎలా సెలెక్షన్ చేయగలిగారు? ఏమి లేదమ్మా, అది నా ఎక్స్పీరియన్స్. ఈ విభాగంలో నేను ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేయబట్టి 28 సంవత్సరాలు తరగతి గదిలో ప్రైవేట్లో పనిచేసా, గవర్నమెంట్లో పనిచేసా. అదేవిధంగా బిఫోర్ జాబ్ నేను జర్నలిస్ట్కి కూడా పనిచేశా. నాకు దాని యొక్క పాఠాలను అనుభవంలోకి తీసుకొని నేను అనుభవించలేని నాకు రాని విద్యను నా నెక్స్ట్ జనరేషన్కి రావాలి. ప్రతి ఒక్కరికి అందాలి కళలు. ఇది పెద్ద కష్టం కాదు, నేర్చుకుంటే తేలికే అన్ని రంగాలు. మీ వారికి నచ్చినవి కొన్ని చెప్పాలి, మీకు మీ వారిలో నచ్చింది ఏమైనా ఉందా కొన్ని చెప్పాల్సి వస్తుంది కంపల్సరీ. ఆయనలో నచ్చింది ఏంటి మీకు? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 ఇయర్స్. 25 ఇయర్స్ అయింది. అయితే ఆయనలో నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి మీరు కూడా చెప్పాలి మాకు తర్వాత. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి పని చేస్తున్నారంటే వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళు అనుభవించి ఉంటారు. ఇవాళ నా సక్సెస్కి ప్రధానమైన వ్యక్తులు నా అనుకున్నటువంటి నా ఫ్రెండ్స్ అయితే ఇంట్లో ఇల్లు గెలిచి మనం రచ్చగలం. నేను మనశ్శాంతికి లేకపోతే ఈ కార్యక్రమాలు ఏది చేయాలి అంటారు కదా. ఆమె కరెక్ట్ గా ఉంటే మీరు కూడా ఇంత బాగా మీ ఫేస్ లో తెలిసిపోతుంది మీ మిస్సెస్ ఎంత మంచిది అని. ఇంకటి నేనేం గొప్పగా చెప్పట్లేదు కానీ నా భార్య మేము అంకిత భావంతో ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తాం. స్వార్థం ఉండదు. నా తోటి వారిని మనం ఎలా మన స్థాయికి తీసుకురావాలి. అదేవిధంగా నేను ఏ విధంగా ముందుకెళ్తానో నా తర్వాత కేడర్. ఇవాళ 43 జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో మా ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. అందరికీ ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నాను. మనం ఎట్లా బడికి పోతాం, బడికి పోయాక పాఠాలు చెబుతాం, దాంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ చేస్తాం, గుణాత్మకమైన విద్య తీసుకొస్తాను, మంచి పౌరులు తయారు చేస్తాను. అదేవిధంగా సామాజానికి మనం ఏం చేస్తాను. ఇవాళ నాకు అవార్డు వచ్చిందంటే కేవలం పాఠాలు చెప్పడం వల్ల అవార్డు రాలేదు, నేను సామాజిక పరమైనటువంటి అంశాలు చేయటం వల్లనే రాష్ట్రపతి నన్ను గుర్తించి నాకు భారత రాష్ట్రపతి గారు అవార్డు వచ్చిందంటే నా పూర్వజన సుకృతం, నా తల్లిదండ్రులు చేసిన సేవ చేయబట్టి చాలా అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ పేర్లు చెప్పండి కొన్ని. ఏం చెప్తామమ్మా, నాకు ముఖ్యమైనవి జిల్లా అవార్డు, తర్వాత రాష్ట్ర అవార్డు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, రాష్ట్రపతి గారు ఇచ్చారు, జాతీయ అవార్డు. ఇవి ప్రముఖమైన గౌరవం. ఒక ఉపాధ్యాయుడికి అత్యున్నతమైనటువంటి అవార్డు నాకు ఇచ్చారు. నేను ఉండేది ఏజెన్సీ భద్రాచలం. ఇంతవరకు ఏజెన్సీ భద్రాచలంలో 43 సంవత్సరాలు బట్టి టీచర్స్కి అవార్డ్స్ ఇస్తున్నారు. నాకే తొలి అవార్డు రావడం నాకు ఆనందం కలిగించింది ఏజెన్సీ భద్రాచలం. అందుకే నేను నా పిల్లల కోసం, నా ఏజెన్సీ ప్రజల కోసం, నా ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. చదువుకునేటప్పుడు పిల్లలకి కావాల్సిన నోటు పుస్తకాలు కానీ, సాపాఠ్యాంశాలు ఉన్నటువంటి వారికి కావాల్సిన టీఎల్ఎం కానీ అన్నీ నా వంతు బాధ్యతగా, నేనేదో ఉద్ధరిస్తున్నాను మాత్రం చెప్పట్లేదు, నా వంతు సహాయం. పిల్లవాడు పెన్ను లేదనుకో పెన్ను కొనిస్తా, నోట్స్ లేదనుకో నోట్స్ కొనిస్తా,
నా వంతులు అది నేను ఎవరు కూడా చెప్పుకోను. కాకపోతే ఇవాళ పాఠశాలకు వెళ్ళాను, పాఠశాల ప్రభుత్వ నిధులతో మనం చేయగలిగినంత చేస్తాం. ప్రభుత్వ నిధులు లేకుండా స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇటువంటి క్లబ్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, స్పాన్సర్స్ ఎవరైనా ఇస్తారా అండి? ఏమో నేను ఎవరిని ఇస్తారు అంటే అంటే మనీ రూపకంగా కాకుండా సహాయం చేస్తారు. ఇవాళ నేను ఆట బాలోత్సవం చేస్తాను. ఇప్పుడు సాంస్కృతిక శాఖ నుంచి నాకు రవీంద్ర భారతి ఇచ్చారు, అదే విధంగా వీరారెడ్డి, జిఎస్పి వీరారెడ్డి నిత్యాన్న దాన తాత ఆయన భోజనం పెడతారు, సిరియాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు భోజనం పెడతారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఫ్లెక్స్ కార్పెట్లు అటువంటి నేను కూడా మీ అందరికీ కోరుకునేది ఏంటంటే నేను సామాజిక సేవలు ఒక ఉపాధ్యాయుడే ఉండి స్వచ్ఛందంగా అంకితభావంతో చేయాలనుకుంటున్నా. ఈ ఉత్సవాన్ని దీంతో నేను ఫస్ట్ జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టాను, భద్రాచలంలో జిల్లా నుంచి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి తీసుకొచ్చాను, దీన్ని ఇంటర్నేషనల్ కూడా తీసుకుపోవాలన్న కోరిక ఉంది. కాకపోతే నాకు మీ నేను డోనర్స్ కావాలి నాకు. ఏమిటి అంటే మేము చేసే కార్యక్రమానికి మీ వంతు సహకారం. ఇవాళ నేను ఇక్కడికి రావాలంటే ఒక ముగ్గురు డోనర్స్, ఇంకొక ఐదుగురు డోనర్స్ వచ్చారు అనుకోండి, ఇంకా బాగా చేయాలి. ముఖ్యమేంటంటే ఇప్పుడు నాకున్న లిమిట్స్లో నేను ఫ్రీ అడ్మిషన్ ఇస్తాను, అదేవిధంగా లంచ్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. లంచ్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నా, బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక 1,000 2,000 మంది పిల్లలకు ఇవ్వగలుగుతున్నా. అదే కొన్ని కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చారండి, నా కార్యక్రమానికి వచ్చి 5,000 మందికి ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక పిల్లలే రావట్లేదమ్మా, పిల్లలు, కళాకారులు, తల్లిదండ్రులు ఆనందం చూడాలంటే రేపు రవీంద్ర భారతికి మీరు ఒక్కసారి రండి, రండి చూడండి ఆనందం. పిల్లల్లో ఆనందం చూసినప్పుడే మనకు ఆట ఆడిస్తాం అనుకోండి, ఆట సేవ చేస్తాం. ఓకేనండి, నమస్కారం. బాగా చెప్పారు, అసలు మీ మాటలు వినే వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పిలిచి ఈ మెట్రో టీవీ నుంచి మీ అందరికి పరిచయం చేసిన మెట్రో టీవీ అధినేత జయప్రసాద్ గారికి మరి వాళ్ళ టీంకి ఆ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా రేపు రవీంద్ర భారతికి వచ్చి మేము పిల్లలకు చేసే సామాజిక సేవలో మీరు కూడా పాల్గొనాలి, ధరించాలి. ఉదయం 8 గంటలకి ఖచ్చితంగా మేము 1,000 మందితో భక్త రామదాస కీర్తనలపై ఒకేసారి ఇదిగో భద్రాది అల్లదిగో గౌతమి చూడండి అనే పాటని వాళ్ళు చిన్న చిన్న పిల్లగాలు ఎల్కేజీ పిల్లల నుంచి పీజీ వరకు పిల్లలు ఆ రామమయంతో ఆ నృత్య ప్రదర్శనలు చేసింది ఒక్కసారి చూస్తే నన్ను మీరు మరిన్ని కార్యక్రమాలు ప్రోత్సహిస్తారనే మనోధైర్యం నాలో పెంపొందించింది. నాకు ఈ సహకారం చేస్తున్నటువంటి నా అనుకున్న నా కార్యవర్గాలకి, అదేవిధంగా ఆట మా స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా కళాకారులకి, గురువులకి, అదేవిధంగా పత్రికలకి, మిత్రులకి, విలేకరులకి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాకు అవార్డు తీసుకున్నందుకు నా వంతు ధర్మంగా సామాజిక సేవ చేయాలి. నా వంతు నాకు ఇంకా రండి, మీరందరూ రండి, మీరందరూ కూడా సహకారం చేస్తే మరిన్ని కార్యక్రమాలు నా దగ్గర చాలా కార్యక్రమాలు ఉన్నాయి, దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని నా కోరిక. దానికి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు ఆటాపక్షాన్ని తెలియజేసుకుంటున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జన్మస్థలంగా తీసుకున్న ఆట, భక్త రామదాస్ కీర్తనలపై ఒకేసారి బృంద నృత్యం చేయాలనే తలంపుతో భద్రాచలంలో 3 సంవత్సరాలు చేసి మంచి పేరు సంపాదించుకొని అన్ని ఛానల్స్లో ప్రచారమైన ఈ వార్తను చూసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డు స్థానం సంపాదించి నేడు భద్రాచలం నుంచి రాజధానికి వచ్చి రవీంద్ర భారతిలో భక్త రామదాస్ కీర్తనలో నృత్యం ఒకేసారి 1,000 మందితో నృత్యం చేస్తుండగా మా ఆహ్వానం మేరకు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుండి ఈఓ గారు, ఏఈఓ గారు, ప్రధాన అర్చకులు కూడా రేపు కార్యక్రమానికి వస్తున్నట్టు నాకు తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చూసి పిల్లలకు ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి ఒక మంచి వ్యక్తి, వ్యక్తి కాదు పెద్ద శక్తి, ఆయనతో పరిచయం చేసుకొని రామదాస్ కీర్తనలు తరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి మన మెట్రో ఛానల్ కింద మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.